బెజవాడ రాజకీయం మరొకసారి రణరంగంగా మారింది. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నేతల హౌస్ అరెస్టులు. ప్రధానంగా మాజీ మంత్రి దేవినేని ఉమాగారు విసిరిన సవాల్ ఏదైతే ఉందో ఆ సవాల్కు తగ్గట్టుగా ఆయన గొల్లపూడి వెళ్ళడం, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అక్కడ కూర్చోవడం, టచ్ చేసి చూడు అంటూ మంత్రి కొడాలి నాని గారికి అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సవాల్ విసరడం, ఒకసారిగా విజయవాడ రాజకీయం రణరంగంగా మారింది. ఫస్ట్ అసలు దేవినేని ఉమాగారు విసిరిన సవాల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీ పౌరంబోక మంత్రి, మీ బూతుల మంత్రి నన్ను సవాల్ చేసి గొల్లపూడి నా గ్రామం వచ్చి బూతులు మాట్లాడేళ్ళాడు. వీటన్నిటికీ నిరసనగా రేపు ఉదయం 10 గంటలకి గొల్లపూడి గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరే కూర్చుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఛాలెంజ్ చేస్తున్నాను, టచ్ చేయండి, నేను అక్కడే కూర్చుంటాను. మీరు వాగిన పిచ్చి వాగుళ్ళన్నిటి కూడా ప్రజలే సమాధానం చెప్తారు. ప్రజల ముందే ఎన్టీ రామారావు గారి విగ్రహం ముందే ఏ గ్రామంలో అయితే మీరు దుర్భాషలాడారు, ఏ గ్రామంలో అయితే మీరు బాధ్యత లేకుండా మీ మంత్రులతో మీరు మాట్లాడిచ్చారో ఆ గ్రామంలోనే ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరే నేను కూర్చుంటాను. నీ మంత్రికి దమ్ముందా, ఈ ముఖ్యమంత్రికి దమ్ముందా, ఈ ప్రభుత్వానికి దమ్ముందా, నేను కూర్చొని ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరే నిరసన తెలియజేస్తాను. ఓకే, దేవినేని ఉమాగారు మాట్లాడిన మాటలు ఆయన విసిరిన సవాల్ చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టార్గెట్ కొడాలి నాని గారు, టార్గెట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, టార్గెట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మంత్రి కొడాలి నాని గారిని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడడం, ఆయన బూతుల మంత్రి అని తిట్టడం, ఎందుకంటే కొడాలి నాని గారు దేవినేని ఉమాగారిని లేదంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మీద తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం ఈరోజు కొత్తగా చేస్తున్నది ఏమీ కాదు, అది అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో కొడాలి నాని గారు ప్రెస్ మీట్ అంటేనే, కొడాలి నాని గారి వ్యాఖ్యలు అంటేనే ఆ తరహా వ్యాఖ్యలు ఉంటాయి, ఆ రేంజ్లో ఫైర్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఈ సవాల్ విసిరారు, ఇప్పుడు ఎందుకు గొల్లపూడిలో ఇంత యాజిటేషన్ చేయాల్సి వచ్చింది అంటే టీడీపీ ఏం చేసినా సరే ఒక డైవర్షన్ ప్రక్రియ ఒకటి ఉంటుంది అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఒక డైవర్షన్ కోసమే, సాక్షాత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన మాట, ఒక డైవర్షన్ కోసమే ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొస్తారు అనేది. అయితే ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది, ఎందుకు ఇంత యాజిటేషన్ చేయాల్సి వచ్చింది. ఒక పక్క ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చాలా జోరుగా సాగుతుంది, మరొక పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలైపోయింది, అందరూ కూడా ఇదే చర్చించుకుంటున్నారు. ఇంకొక పక్క ఎన్నికల ప్రక్రియ, దీని మీద కోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వ్యాక్సినేషన్ సక్రమంగా అందుతున్న దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశమా, లేదంటే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఇంకా గడువు పెంచి ఇంకా అందరికీ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమమా, మొత్తానికి కోవిడ్ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి దీక్షలకు ఇటువంటి సభలకు ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల నుంచి అనుమతి రాదని తెలుసు, అయినా సరే ఈ యాజిటేషన్ తెర మీదకు తీసుకొచ్చి దేవినేని ఉమాగారు ఒక పెద్ద రణరంగాన్ని సృష్టించారా అంటే అవునని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ నేపథ్యంలో దేవినేని ఉమాగారిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది నేతలను ఆయనకి మద్దతు పలకడానికి రాబోయే నేతలను కానీ, సంఘీభావం తెలవడానికి రాబోయే నేతలను కానీ ముందుగానే అంటే హౌస్ అరెస్టులు చేయడం పోలీసులు, ఇవన్నీ కూడా అంటే ఓవరాల్గా ఒక్కసారిగా ఈ రణరంగం మీదే మీడియా అంతా ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో టీడీపీ ఈ కార్యక్రమం చేపట్టింది అనేవాళ్ళు లేకపోలేదు. ఒకవేళ నిజంగా ఫేస్ టు ఫేస్ చూసుకోవాలన్నా, దమ్ముంటే సవాల్కి రావాలి అంటూ విసిరిన దానికి కొడాలి నాని గారు రియాక్షన్ ఆల్రెడీ ఏంటో చెప్పేశారు. కొడాలి నాని గారు ఏం మాట్లాడారో దానికి ఈయన ఏం మాట్లాడారో కూడా అందరూ చూశారు. కాకపోతే అనవసరంగా ఏదో చెయ్యాలని చెప్పి ఒక రచ్చ ఒక రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. దీనివల్ల టీడీపీకి కలిసి వచ్చింది ఏముంది, ఎటువంటి మైలేజ్ వచ్చింది, ఇటువంటి యాజిటేషన్లు, ఇటువంటి రణరంగాలు, ఇటువంటి ఉద్రిక్త వాతావరణాలు సృష్టించడం వల్ల ప్రజల మీద ప్రజల నుంచి ఒక సానుకూల పవనాలు వచ్చేస్తాయా తెలుగుదేశం పార్టీకి, అదే నేపథ్యంలో ఒక వ్యతిరేక పవనాలు వీచేస్తాయా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, అంటే దేవినేని ఉమాగారు ఇలాంటి యాజిటేషన్ చేయడం వల్ల అబ్బో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే కొడాలి నాని గారి మీద వ్యతిరేకత ఒక భారీ రేంజ్లో వచ్చేస్తాయా అంటే ఇంకా అది ప్రజలిచ్చే తీర్పును బట్టి ఉంటుంది. మొత్తానికి ఒక ఉద్రిక్త వాతావరణం మరొకసారి విజయవాడ రాజకీయాల్లో దేవినేని ఉమాగారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, విసిరిన ఈ సవాల్ వల్ల, టచ్ చేసి చూడు అంటూ ఓ రేంజ్లో ఫైర్ అవడం వల్ల ఒక రాజకీయ రణరంగం కాసేపు అయితే జరిగింది. దాని తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది టీడీపీకి ఏంటి అనేది మరి ఇంకా ప్రజలే డిసైడ్ చేస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.